గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నజీర్ చేపట్టిన ప్రజాదీవెన యాత్ర 14 రోజు కొనసాగుతోంది. సంగడిగుంట మంత్రివారి వీధిలో నజీర్ యాత్ర కొనసాగింది. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 పథకాన్ని వివరించి ఓట్లు అభ్యర్థించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని నజీర్ సూచించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన గెలుపుకు సహకరించాలని టీడీపీ అభ్యర్థి నజీర్ విజ్ఞప్తి చేశారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే 5 ఏళ్లు మీకు సేవకుడిలా పనిచేస్తానని నజీర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్థానికులైనటువంటి ప్రజలందరూ కూడా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు గంజాయి వ్యాపారస్తులకు మీరు ఓటు వేస్తారా, లేకపోతే నిజంగా ప్రజా సంక్షేమం కోసం ఆకాంక్షించేటువంటి వాళ్ళకి పట్టం కడతారో ఒకసారి ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు తప్పకుండా ప్రతి ఆడబిడ్డకు కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సంవత్సరానికి 15,000 తల్లికి వందన కార్యక్రమంతో పాటు దీపం పథకం కింద ప్రతి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం, అలాగే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, చదువుకొని ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత కూడా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి యువకులకు 3,000 యువగళం కింద నిరుద్యోగ భృతి కల్పించేటువంటి అనేక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి తప్పకుండా ఈ నియోజకవర్గంలో కూడా నన్ను, మొహమ్మద్ నసీర్ అనే నన్ను కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థి గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా